అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ వీడిన మబ్బు రచయిత కేవి రమణారావు గారు ఇక కథలోకి వెళితే రాజేశ్వరరావు చిరుద్యోగి రిటైర్మెంట్కు చేరువలో ఉన్నాడు అతని భావాలు విశాలం ఆలోచనలు లోతుగా ఉంటాయి తనకన్నా ఇతరుల సుఖాన్ని ఎక్కువగా కోరుకుంటాడు ఆచారాలు సంప్రదాయాలు అంటూ గుడ్డిగా ఆచరించడు అలాగని త్రోసిపుచ్చడు సాంప్రదాయాల వెనకగల ఆంతర్యమేమిటని తనదైన శైలిలో విశ్లేషించుకొని అవసరం మేరకు ఆచరించడానికి వెనుకాడడు అర్ధాంగి రాజ్యలక్ష్మి ఆలోచనా సరళి భర్త భావాలకు పూర్తిగా భిన్నం సమాజమే ఆమెకు మార్గదర్శి పదుగురాడు మాటే ఆమెకు పాడి నలుగురు చేతలే న్యాయం అనాదిగా వస్తున్న ఆచారాలు సరి అయినవేనని అందుకే నేటికి వాటిని ఆచరిస్తున్నారన్నదే ఆమెకున్న దృఢమైన అభిప్రాయం ఈ కారణంగా దంపతులిద్దరూ వాద సంవాదాలతోనే కాపురం చేస్తున్న అంతిమ విజయం అర్ధాంగి రాజ్యలక్ష్మినే వరిస్తోంది ఆకాశం మేఘావృతమైంది బయట సన్నగా తుంపర రాజేశ్వరరావు ఇంటి పట్టునే ఉన్నాడు ఏదో పుస్తకం చదువుతూ వేగంగా పడుతున్న రాజలక్ష్మి అడుగుల సవ్వడిని క్రీగంట చూశాడు ఆమె ముఖంలో ఆందోళన తనతో వాగ్యుద్ధానికే అన్న విషయం రాజేశ్వరరావుకు స్పష్టంగా అర్థమయ్యేలా ఉంది ఏమిటి విషయం ఆమె మాట్లాడలేదు కానీ అతని వంక కొర కొర చూసింది ఏమైంది అలా ఉన్నావేం శాంతంగానే అడిగాడు మరలా ఎలా ఉన్నాను అంది కాస్త కటువుగా కన్నులు ఎరుపులెక్కి ఉంటేనూ రాత్రి నిద్ర పట్టలేదా ఏం కాస్త వెటకారం జోడించాడు ఈసారి ఎలా పడుతుందండి మీకే మీరు హాయిగానే నిద్రపోయారు మీరు నిద్రపోగలరండి నిద్రపోనూగలరు నిబ్బరంగా ఉండను గలరు నేను తల్లినండి బిడ్డల భవిష్యత్తు వారి బాగోగులు నేను పట్టించుకోకుండా ఎలా ఉండగలను మీరు మగమహారాజులు మీకెందుకుంటాయి ప్రేమలు పట్టింపులును తల్లడిల్లే తల్లి మనసు మీకెలా తెలుస్తుంది అంతకంతకు పెరిగే వానల ఆమెలో ఆగ్రహ ఛాయలకు రాజేశ్వరరావు అడ్డు తగులుతూ ఆగాగు ఎందుకంత కోపం నీవు చెప్పదలచింది శాంతంగా చెప్పు వింటాను చెబితే వింటేగా విన్నా ఆచరిస్తారన్న ఆశ లేదు నా కంఠశ్రోష తప్ప ఎప్పుడు విన్నారు కనుక మాట అంటూ ఆమె కూడా ఆ మంచం మీదే కూర్చుంది అతనికి కాస్త ఎడంగా చెప్పు వింటాను అన్నాడు మరింత శాంతంగా చెప్పేదేముంది అబ్బాయి పెళ్లి సంగతే స్వరం తగ్గించి అంది అవును పెళ్ళి నిశ్చయమైందిగా మరేమిటి అదే వద్దు ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు ఆ మాటకొస్తే అబ్బాయికి ఇష్టం లేదు ఈ సంబంధం మనకొద్దు ఈ విషయం అమ్మాయి తరపు వారికి తేల్చి చెప్పేయండి రాజేశ్వరరావు విస్తుపోయాడు మారు మాట్లాడక మిన్నకుండిపోయాడు భర్త నుండి తగిన స్పందన లేకపోయేసరికి సూటిగా చూడసాగింది ఉత్కంఠతో అతను మంచంపై నుండి లేచి గదిలోనే పచారులు చేస్తూ క్షణ క్షణకాలం ఆమెను తేరిపారా చూస్తూ కారణం ఏం చెప్పమంటావు స్వరం శాంతంగా ఉన్నా గంభీరంగా ఉంది ఆమె అనుకున్నట్టు అతను కోప్పడలేదు వ్యతిరేకత చూపలేదు ఊహించని శాంతం వహించడం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది అదే అతనుగా తన డిమాండు సాధించబోనింది ఏదో ఒకటి చెప్పండి అంటే ఉన్నమాటే చెప్పండి అదే ఆ ఉన్నమాటే ఏమిటని కట్నం చాలదని విసుక్కుంది మరి నేనన్నమాట ఏమిటండి అన్నమాట పీటల మీద పెళ్లిళ్ళే ఆగిపోతున్నాయి మీరు కానీ మనలో మరొకరు కానీ మన బంధువులు కానీ ఇప్పటి వరకు వారి గడప తొక్కలేదు వాళ్ళే ఒకరిద్దరు వచ్చి వెళ్ళారు బంధుమిత్రులు లేరు నిశ్చయ తాంబూలాలు లేవు అమ్మాయి మీకు తెలుసని గుణవతి అని అబ్బాయికి ఫోటో మాత్రం చూపించారు అన్నిటికీ తలువుపాడు వెర్రినాగన్న అందుకని వాళ్ళిస్తానన్న కట్నానికి తలువుపేయడమేనా ఓ లాంఛనాలు లేవు ఆడపడుచులకు అసలే లేవు ఏం చూసి సరే అన్నారో కానీ పది లక్షల పైబడిన కట్నంతో కాచుకు కూర్చున్నారెందరో మనమేదో తప్పు చేస్తున్నట్టు అన్నమాట అంటారేమిటండి చెప్పుకుపోతున్న ఆమె వాగ్దాటికి ఆశ్చర్యపోయిన రాజేశ్వరరావు చెంతకు చేరి అనునయిస్తూ సముదాయించే ధోరణిలో లక్ష్మి కట్నం చాలదన్న కారణం తప్పుసుమా ఓహో కట్నం తీసుకోవడం నేరమైతే ఈ లోకంలో మగబిడ్డలను కన్నవారంతా నేరస్తులే వారందరికీ శిక్ష పడిందా పోనీ కట్నం తీసుకున్న వారిలో ఏ ఒక్కరికైనా శిక్ష పడిందేమో చెప్పండి జడివాన ఆగినట్లయింది ఆమె ఆక్రోషం అంతకంతకు పెరిగి ఒక్కసారి ముగించి ఊపిరి పీల్చుకుంది భయం కాదు లక్ష్మి చట్టంపై గౌరవం ఆడపిల్ల తండ్రిపై సానుభూతి అతను పడే అవస్థలపై జాలి అన్ని అవస్థలు వారెందుకు పడాలి తమకు తగిన సంబంధం వెతుక్కోవాలి కదా అదేం మాట లక్ష్మి తల్లిదండ్రులు కూతురు సుఖాన్ని ఆలోచించడం తప్పు కాదు కదా ఆమె సుఖం పట్ల ఆశా ఆరాటం వారికుండవా చాలేండి ఈ మాటలు ఎప్పుడు వింటున్నవే ఇవి కూడు పెట్టవు మరింత చిరాకును ప్రదర్శించింది కాదు లక్ష్మి నీ చెప్పేది విను అని చెప్పబోతున్న భర్తకు అడ్డు తగులుతూ వియ్యము నెయ్యము కయ్యము సమానుల మధ్యనే అన్నది మీరే చెప్పారు కదా వారికంత స్తోమత లేదనుకుంటే వేరే సంబంధం చూసుకోమనండి లక్ష్మి మన స్తోమత గురించి నీకు తెలియనిదా నాదా చిన్న ఉద్యోగం స్థిర చరాస్తులు అంతంత మాత్రమే ఆ మాట అంటే నేను ఒప్పుకోను మీది చిన్న ఉద్యోగమే కావచ్చు కానీ వారికి కావలసింది అబ్బాయి ఉద్యోగం వాడి ఉద్యోగం చూసే ఇస్తారు లక్షలకు లక్షలు ముష్టి మూడు లక్షలైనా ఇవ్వలేని ఈ సంబంధం చేయాలని మీకెలా అనిపించింది నిలదీసింది భర్త రాజేశ్వరరావు సహనం కోల్పోతున్నాడు సుగుణం చూసి తెలిసిన వారంతా అమ్మాయి మంచిదంటున్నారు ఆ విషయంలో నిజ నిర్ధారణ చేసుకున్న పిదపే నే మాటిచ్చాను అసహనంగా అన్నాడు పెళ్లికి ముందు అందరూ అలాగే చెబుతారు అత్తింటికి వచ్చిన ఆరు నెలలు దాటాకని తెలుస్తుంది సంబరం లేచి వెళ్లబోయిన రాజ్యలక్ష్మి ఆగి చటుక్కున వెనుకకు తిరిగి కట్నం తీసుకోవడం నేరం అంటున్నారు కదా నాకు తెలియకడుగుతాను ఈ మాత్రపు కట్నం మాత్రం మీరెందుకు తీసుకుంటున్నట్టో సూటి ప్రశ్ననే సంధించింది ఈసారి నేను అవునన్నది కట్నం కాదు చట్టరీత్యా ఆ అమ్మాయికి రావాల్సిన వాటా అది ఆమెకు సంక్రమించే హక్కు అందుకు సమ్మతించాను కాక ఆ సొమ్ము అమ్మాయికే కానీ మనకోసం కాదు కదా అనగానే ఆమె బుగ్గలు నొక్కుంటూ చారడేసి కళ్ళు చక్రాల్లా తిప్పుకుంటూ ఏమిటి ఆ సొమ్మైనా ఆ అమ్మాయికేనా మరి పెళ్లి ఖర్చుల మాట ఏమిటి ఆడపడుచు మాట ఏమిటి అక్కసుతో ఆశ్చర్యాన్ని జోడించింది చాచా స్త్రీ విత్తమా తప్పు తప్పు అది ఆమె భవిష్యత్తుకై తల్లిదండ్రులిచ్చే సొత్తు దీనిని ఉత్తరోత్తర తనకు తన కుటుంబానికి వినియోగించుకునే స్త్రీధనం దానిని పెళ్లి ఖర్చులకు వాడుకోవడం కన్నా దౌ దౌర్భాగ్యం మరొకటి ఉండదు ఆ మాటలు రాజ్యలక్ష్మి హృదయాన్ని బలంగా తాకాయి కందిన మోముతో ఎరుపెక్కిన కన్నులతో జవాబు చెప్పడానికి మాటలు చాలక సర్రున దూసుకుపోయింది వంటింట్లోకి ఆ రోజు గడిచిన రాజ్యలక్ష్మిలో మార్పు లేదు భర్త చేతగాని వానిగా చేజేతుల కొడుకునకు వచ్చే మోకాలడ్డుతున్న వాణిగా భర్తను అంచనా వేస్తోంది తనలో తానే ఏవేవో అనుకుంటోంది నిట్టూర్పులు విడుస్తోంది వంట పాత్రల చప్పుళ్ళు పెరిగిపోయాయి సూటిపోటి మాటలు సరే సరి ఇవన్నీ గమనిస్తున్న భర్త ఆమె బాధను చల్లార్చే ప్రయత్నంగా లక్ష్మి అబ్బాయి రాజేంద్ర ఈరోజు వస్తున్నాడు కదా ఈ సమస్యను అతని నిర్ణయానికే వదిలేద్దాం అని చెప్పి మరో మాటకు తావు లేకుండా బయటకు వెళ్ళిపోయాడు హమ్మయ్యా అనుకుంది రాజలక్ష్మి సందు దొరికింది చాలు ఇక విజయం తనదేనన్న ధీమాతో ఊపిరి పీల్చుకుంది కొడుకు రాక కోసం ఆత్రంగా ఎదురుచూస్తోంది కొడుకు రాజేంద్ర రానే వచ్చాడు విషయమంతా వివరించింది అమ్మ మాట అతను మాత్రం కాదంటాడా కాదనేవాడేనేమో కానీ లక్ష్యలు లక్ష్య పెట్టని వారు బహు అరుదుగా ఉంటారు మరి రాజేశ్వరరావు ఇంటికి వచ్చేసరికి చీకటి పడింది రాజేంద్రని పలకరించి కుశల ప్రశ్నలు వేసి స్నానం ముగించిన భర్తను భోజనానికి పిలిచింది రాజలక్ష్మి అప్పటికే రాజేంద్ర టేబుల్ ముందు కూర్చున్నాడు తండ్రి తనయులిద్దరూ భోజనాలకు ఉపక్రమించారు అబ్బాయి వచ్చాక అన్నారు కదా వాడి అభిప్రాయం తెలుసుకోండి మరి సమస్యను సవినయంగా లేవనెత్తింది ఈసారి రాజేంద్ర నీ వివాహం నిశ్చయం చేసిన సంగతి నీకు తెలుసు కానీ కట్నం తక్కువనే కారణంతో అమ్మ ఈ సంబంధం వద్దంటోంది అన్ని కోణాల్లోనూ ఆలోచించి చేసిన నిర్ణయం నాది నీవు అవునన్న తర్వాతే నా నిర్ణయం వారికి చెప్పాను ఇప్పుడు మరోసారి నీ అభిప్రాయం తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నీ ఉద్దేశం విస్పష్టంగా చెప్పు తుది నిర్ణయం నీదే అన్నం కలుపుతూ అన్నాడు రాజేశ్వరరావు కొంతసేపు నిశ్శబ్దం ఆ తర్వాత అమ్మాయి గుణగణాల విషయంలో సరేనన్నమాట నిజమే కానీ కట్నం చాలా తక్కువ నీళ్లు నమిలాడు రాజేంద్ర నిర్గాంతపోయిన రాజేశ్వరరావు నెమ్మదిగా తేరుకొని నీవు నీ తల్లి ఒక ముఖ్య విషయం తెలుసుకోవాలి వరకట్న నిషేధ చట్టం చేసింది ప్రభుత్వం ఫలితం లేకపోయింది అందుకే స్త్రీకి ఆస్తి హక్కును కలిగించింది ఇప్పుడు చెప్పు ఇప్పటికీ కట్నం చాలదని నీవంటే ఈ వివాహం రద్దుపరుస్తాను లేదు ఆలోచించి చెప్పు అని భోజనం అయ్యిందనిపించాడు తెల్లవారి ప్రయాణమయ్యాడు రాజేంద్ర తండ్రి వద్ద సెలవు తీసుకుంటూ కట్నం విషయంలో అమ్మ అభిప్రాయమే నా అభిప్రాయం ముక్తసరిగా సరిగా మూఢనమ్మకాల్లో చెప్పి ముందుకెళ్ళిపోయాడు కొడుకు నిర్ణయం విన్న రాజేశ్వరరావు ఓ నిట్టూర్పు విడిచి వివాహం ఖరారు కాదని వేరే ప్రయత్నాలు చేసుకోమని తన తుది నిర్ణయాన్ని అమ్మాయి తరపు వారికి లేఖ ద్వారా తెలియపరిచాడు మరికొంతకాలానికి రాజేంద్రకు పెళ్లి కుదిరింది పెళ్ళి కూడా జరిగిపోయింది పది లక్షల పైబడిన కట్నకానుకలు చూసి రాజ్యలక్ష్మి పరవశించిపోయింది ఆమె ఆనందానికి అవధులు లేవు కోడలిని చూసి మురిసిపోయింది ఆమెను కాలు క్రింద పెట్టనీయక సమస్త సహాయాలతో పాటు షోడసోపచారాలు చేస్తోంది రాజ్యలక్ష్మి అప్పటికే రాజేశ్వరరావు రిటైర్ అయి ఇంటి పట్టునే ఉంటున్నాడు రాజేంద్ర ఉద్యోగం దగ్గరలోనే కావడంతో ఆ కొత్త దంపతులు కూడా తల్లిదండ్రులతోనే ఉంటున్నారు రాజేంద్ర భార్య కల్పన గడసరి గయ్యాలి అంతేకాదు పిసినారి కూడా మంచి ఉద్యోగంలో ఉన్న మగనితో వేరే కాపురం పెట్టేదే కానీ అన్నీ తానై అంత అత్త సమస్త సేవలు అందిస్తుంటే అద్దెకొంపకుపోదు అద్దె దండగతో పాటు పని మనిషి మరీ దండగా అందుకే అత్తచేత వెట్టి చాకరీ చేయించుకుంటూ తను పెత్తనం చేయసాగింది కాలం గడిచిపోతోంది రాజలక్ష్మి ఆరోగ్యం పాడైంది బీపీ పెరిగింది కాలు జారింది ఎముక విరిగింది మంచం పట్టింది లేవలేని స్థితి శారీరక అవసరాలు సైతం స్వయంగా తీర్చుకోలేని స్థితి ఆడవారి సహకారం అత్యవసరమైన పరిస్థితి ఈ పరిస్థితి కోడలు కల్పనకు దుర్భరమనిపించింది వెంటనే పెట్టే బేడ పుట్టింటికి పయనం కట్టింది రాజేంద్ర ఆఫీస్ పనిపైన అమెరికా వెళ్ళాడు మరో నెల రోజులు పట్టొచ్చు అతను రావటానికి కోడలి ప్రయాణం గమనించిన రాజేశ్వరరావు కల్పన నీ ప్రయాణం ఎక్కడికమ్మా నా పుట్టింటికి మీ అత్తయ్య ఇలా ఉంటే ఉంటే మీరున్నారుగా కానీ నువ్వే చేయాల్సిన పనులు కొన్నింటాయి మీరు చెయ్యవచ్చు కదా లేదా ఆసుపత్రికి పంపితే వాళ్ళు చూసుకుంటారు అంత డబ్బు నా వద్ద లేదమ్మా లేదంటే ఎలా నీవే సర్దుబాటు చేయాలి కల్పన సర్దుబాటు చేయడానికి మీరు మాకిచ్చిన మూటేముంది నాకు మా వాళ్ళు కట్నంగా ఇచ్చిన దాని నుండి పైసా అయినా మీకిచ్చేది లేదు అంటూ వెనుదిరిగి చూడకుండా వెళ్ళిపోయింది భార్యకు అన్నీ తానయ్యాడు రాజేశ్వరరావు ఇరుగు పొరుగు సహకారంతో వైద్యం చేయిస్తూ రాజ్యలక్ష్మి కోలుకునేలా చేశాడు రాజ్యలక్ష్మి జరిగిన సంఘటనను నెమరు వేసుకుంటోంది ఆమె మనసులో ఏదో అలజడి గతం అంతా కళ్ళ ముందు తిరుగుతోంది అస్తవ్యస్తమైన ఆలోచనల వలయంలో ఉండే కూరలు తరుగుతోంది వదినా వదినా ఎక్కడున్నావు అంటూ ప్రక్క వీధి నుండి వచ్చిన కాంతమ్మ గారి పిలుపు వినిపించుకోలేని స్థితిలో ఉన్న రాజలక్ష్మి చెంతకొచ్చిన కాంతమ్మను చూసి ఈ లోకంలో పడింది అదేంటొదిన అంత పరధ్యానం ఈ మధ్య ఊర్లో లేను నిన్ననే వచ్చాను నీకు చాలా నీరసం చేసిందని చూసి విని చూసిపోదామని వచ్చాను అవును కోడలేది కూరలు నీవే తరుగుతున్నావు చెంతనే కూర్చుంటూ ఏది ఇలా ఇవ్వు నేను తరుగుతాను అని కత్తిపీట లాక్కుంది కోడలు పుట్టింటికెళ్ళిందమ్మా చెప్పింది నిర్లిప్తంగా అవునమ్మా విన్నాను మంచం మీద ఉండగానే వెళ్ళిందంటగా ఏం చేస్తాం చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఆనాడు ఆ సంబంధం కాదు పొమ్మన్నారు అదే వదిన మా అమ్మ వాళ్ళ ఊరి నుండి వచ్చిన సంబంధం అదే ఆ అమ్మాయి సుగుణ చక్కదనాల చుక్క కాదని పెద్ద తప్పు చేసావు ఆ అమ్మాయిని మన ఊరే ఇచ్చారు అమ్మో ఎంత వినయం ఎంత గౌరవం ఎంత భయభక్తులు ఆ పని పాటలు ఏమని చెప్పేది అత్తమామలను కాలు కదపనీయదు అన్నీ తానై చూసుకుంటూ వారితోనే కాదు ఊరి వారితోనూ సెబాష్ అనిపించుకుంటుంది అని ఆమె అప్పటికే ఆలోచిస్తున్న గతాన్ని మరింత లోతుగా తవ్వింది కాంతమ్మ రాజ్యలక్ష్మి గతాన్నే ఆలోచిస్తోంది అలా ఆలోచిస్తూనే ఉంది రాత్రి అయ్యింది అర్ధరాత్రి అయింది నిద్ర రాదు కనీసం కన్నులు మూత పడడం లేదు ఆమెలో ఏదో సంఘర్షణ పక్కపై పలుమార్లు అటూ ఇటూ దొర్లుతోంది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు దీర్ఘంగా ఉన్నాయి కన్నీటి చారకలు కనీ కనిపించని రీతిలో ఉన్నాయి కరెంటు పోయింది లేచి కూర్చుంది తడబడుతూ తడుముకుంటూ అడుగులు వేస్తూ ప్రక్క మంచంపై ఆదమర్చి నిద్రపోతున్న భర్తను లేపబోయింది కానీ వెనుకాడింది రాజేంద్ర పెళ్లి విషయం సుగునతో భర్త చేసిన నిర్ణయం తాను కట్నం చాలతనడం భర్త చేసిన ఉపదేశాలు కోడలి ప్రవర్తన తలచి తలచి భావురుమని ఏడ్చేసింది ఆ సవ్వడికి మేలుకొన్న భర్త ఏమిటి లక్ష్మి ఏం జరిగింది అని ఆందోళనగా అడిగిన భర్తను అమాంతం కౌగిలించుకుని తనివి తీరా ఏడ్చింది చివరకు కన్నులు తుడుచుకొని ఏమండి ఆ రోజు ధనం కన్నా గుణమే మిన్న అని మీరన్నారు దాని అర్థం ఈనాటికి తెలిసిందండి నన్ను క్షమించరు అంటూ అతని ఎదపై వాలిపోయిన భార్య వెన్ను నిమురుతూ ఉండిపోయాడు రాజేశ్వరరావు ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే